ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము నరక చతుర్దశి. మరి ఈ నరక చతుర్దశి రోజు పాటించవలసినటువంటి నియమాలు అనేవి క్లుప్తంగా తెలియజేయటం జరుగుతుంది. ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. యమధర్మరాజును స్మరించి నమస్కరించి యమతర్పణం చేయటాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరము దక్షిణాభిముఖంగా యమాయయః తర్పయామి అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యముణ్ణి పూజించి మినుములతో చేసిన పదార్థాలు తినడంతో పాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో పడక గదిలో దీపాలను వెలిగించి టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరక బాధ తొలగిపోతుంది అని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది కనుక మూడో జాములో అభ్యంగన స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుంది అని శాస్త్ర ప్రవచనం. ఈ చతుర్దశి నాడు నూనెలో లక్ష్మీదేవిని, నీళ్ళలో గంగాదేవిని అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోను ఏదైనా దేవాలయంలోను దీపారాధన చేయటం శుభప్రదం. చతుర్దశ్యాం తుయే దీపాన్ నరకాయ దదాతి చ తేషాం పితృగణ సర్వే నరకాత్ స్వర్గ మాప్నుయుః. చతుర్దశి నాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గ నివాసం కలుగుతుంది అని విశ్వసిస్తారు. ఇదే రోజున సాయం సమయంలో నూనెతో తడిపిన రసాయన ద్రవ్యాలతో తయారు చేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపించినట్లవుతుంది అని పలువురు నమ్ముతారు. దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశిని చాలామంది జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజు కూడా కొన్ని పద్ధతులను, ఆచారాలను పాటించవలసి వస్తుంది అని ఒక చరిత్ర అనేది ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశిని చాలామంది జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజు కూడా కొన్ని పద్ధతులు, ఆచారాలను పాటించవలసి వస్తుంది. ఒక చరిత్ర అనేది ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశిని చాలామంది జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజు కొన్ని పద్ధతులను, ఆచారాలను పాటించవలసి వస్తుంది అని చెప్పేసి కూడా ఒక చరిత్ర తెలియజేస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశిని చాలామంది జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజు కూడా కొన్ని పద్ధతులను, ఆచారాలను మనం పాటించవలసి వస్తుంది. ఈ విధంగా ఏంటంటే నరక చతుర్దశి నాడు తప్పనిసరిగా నువ్వుల నూనెతోటి చక్కగా ఇలా చేసుకొని అభ్యంగన స్నానం అనేది చేసి, అంటే ఇప్పుడు ఇక నుంచి అన్నమాట ఈ నరక చతుర్దశి, దీపావళి, ఈ కార్తీక మాసము మొత్తం కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు తెలియచేసేది వాళ్ళు తైలే లక్ష్మి జలే గంగా అని, అంటే లక్ష్మీ అమ్మవారు నువ్వుల నూనెలో కొలువై ఉంటుంది అని చెప్పేసి తెలియజేశారు. అలాగే ప్రతి జలము అనేది అంతా కూడా గంగతో సమానం. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ఆవు నడిచి పెడుతుంటే ఆ గిట్ట దాని కింద ఇలా అడుగుపడి నీరు నిలుస్తుంది, అది కూడా గంగతో సమానము అని చెప్పేసి చల్లుకుంటారు. అంత పవిత్రమైంది కార్తీక మాసము ముందు ముందు వచ్చేది మొత్తం కూడా. ఆ విధంగా ఏంటంటే నువ్వుల నూనెకి ప్రాధాన్యత అంతగా ఉంటుంది, ప్రతి నీళ్ళకి కూడా, అంటే అది గంగతో సమానము, గంగకు కూడా అంతే చక్కగా ప్రాధాన్యత అనేది ఇవ్వటము, దీపారాధన అనేది చేయటము. ఎక్కడైతే దీపారాధన, దీపాలు వెలుగుతూ ఉంటాయో మరి ఆ ఇంటికి యమధర్మరాజు రాడు అని చెప్పేసి యమధర్మరాజు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాట. ఎవరికైనా బాగా సీరియస్గా ఉండి ఉండి అయ్యో అని భయపడుతున్నట్టయితే తప్పనిసరిగా మీరు ఆ రోజున దీపారాధన అనేటువంటిది మట్టి ప్రమిదలే సుమా, మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె వేసి చక్కగా ఒత్తులు వేసి వెలిగించండి, బొట్టు పెట్టి ఉంచండి. ఆ వెలుగుతున్నటువంటి దీపాలను చూసి యమధర్మరాజు వెనక్కి వెళ్ళిపోతాడు. అందుకని ఈ రోజున నుంచి అన్నమాట ఇక తప్పనిసరిగా దీపారాధన అనేది మాత్రం చేయాల్సిందే.
ఆ విధంగా ఏంటంటే ఇక ఆ రోజు చేయటం ఆ మరుసటి రోజున అమావాస్య ఆ రోజున దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకోవటం ఇవన్నీ కూడా నేను ముందు ముందు ప్రతిరోజు కూడా అన్నీ కూడా నేను వివరాలన్నీ తెలియజేయటం అనేది జరుగుతుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి